ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు అమెరికాలోనూ ఘనంగా బతుకమ్మ సంబరాలు. ఇక్కడ డీటెయిల్స్ చూస్తే ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని రాష్ట్ర పౌర సరఫరాల మరియు వినియోగదారుల శాఖ మంత్రి డాక్టర్ కారుమూరి వెంకట నాగేశ్వరరావు దర్శించుకున్నారు. దసరా శరన్నవరాత్రులు చివరి రోజు కావటం వల్ల మంత్రి చిన్న వెంకన్నను దర్శించి విశిష్ట పూజలు జరిపారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి త్రినాథరావు మంత్రికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆలయ మర్యాదలతో శేషవస్త్రంతో సత్కరించారు. స్వామివారి ప్రసాదాన్ని ఆలయ ఈవో అందజేశారు. ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ దసరా సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభం కలగాలని, సుఖ సంతోషాలతో సిరి సంపదలతో రాష్ట్ర ప్రజలందరూ బాగా ఉండాలని మంత్రి అన్నారు. ద్వారకా తిరుమల మండలం సిహెచ్ పోతేపల్లి గ్రామంలో గ్రామ సచివాలయం, కమ్యూనిటీ హాల్, రైతు భరోసా కేంద్రాన్ని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పినిపే విశ్వరూప్ ప్రారంభించారు. రాష్ట్ర పౌర సరఫరాల మరియు వినియోగదారుల శాఖ మంత్రి డాక్టర్ కారుమూరి వెంకట నాగేశ్వరరావు మరియు ఎంపీలు కోటగిరి శ్రీధర్, మార్గాని భరత్, జడ్పీ చైర్మన్ గంటా పద్మశ్రీ, ఎమ్మెల్యే తలహరి వెంకట్రావులు పాల్గొన్నారు. ఆ కలెక్టర్ మీటింగ్ లో మా వాళ్ళకే చెయ్యండి, మా వాళ్ళనే చూసుకోండి అన్నాడు. అంతే కదా, ఆళ్ళోళ్ళనే చూసుకున్నారు, ఆళ్ళోళ్ళనే చేసుకున్నారు, ఉన్నవాళ్ళు వదిలేశారు. మళ్ళీ ఈయన ముఖ్యమంత్రి అయ్యి వాళ్ళని కనకదుర్గ దగ్గరికి వెళ్ళి మా ఆయన ఒక్క రూపాయి కూడా తగలేదు. మా ఆయన 2 ఎకరాలు వ్యక్తే, మా ఆయన 2 ఎకరాలుగానే ఉన్నాడు. నీతివంతుడు నిజాయవంతుడు ఎవరు సొమ్ము తెలియలేదని ప్రమాణ స్వీకారం చేసిన బయలుదేరు. అమ్మా భువనేశ్వరి, నేను అడుగుతున్నా మిమ్మల్ని, మా ఆయన నీతివంతుడు, 2 ఎకరాలు రైతే, మా ఆయన ఏమి సంపాదించలేదు, ఎవరి దగ్గర సొమ్ము తెరలేదు, మరి ఇదో ప్రమాణ స్వీకారం చేస్తున్నాను, మా ఆయన నిజం గెలవాలి. నిజం ఏంటంటే మీ ఆయన దోచుకు తిన్నారు, మీ ఆయన నోటి మాటలతోటే ఆ రోజు ఏదైతే మోడీ గారికి పిల్లలు లేదు, భార్య లేరు, పిల్లలు లేరు, జల్లలు లేరు, నాకు భార్య ఉంది, నా కొడుకు ఉన్నాడు, కోడలు ఉంది, మనవడు ఉన్నాడు, 1 లక్ష కోట్ల ఆస్తి ఉంది అన్నాడు. 1 లక్ష కోట్ల ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది? మీ 2 ఎకరాల్లో వజ్రాలు పండించావా, బంగారం పండించావా? ఆ జాత భువనేశ్వర్ గారు మీరు ప్రమాణ స్వీకారం చేసి బయలుదేరితే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే ఈ మండలానికి మీరు ఏం చేసినా తక్కువే కాబట్టి రోడ్లు శాంక్షన్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, టెండర్లు అవ్వలేదు కాబట్టి, కాంట్రాక్టులు రాలేదు కాబట్టి ఆ కాంట్రాక్టులు పట్టుకుని రోడ్లు అయ్యేలాగా విశ్వప్రయత్నం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మాటిస్తూ జై జగన్ రావాలి, జగన్ కావాలి, జగన్ రావాలి, జగన్. నేను మీ ఊరి వాడిని, మీ ఊర్లో నాకు భూములు ఉన్నాయి. మన బంధం ఈనాటిది కాదు, జన్మ జన్మల బంధం. నేను కోటగిరి విద్యాధరరావు గారి అబ్బాయిని, మీ అందరికి తెలిసే ఉంటుంది. నాన్నగారు రాజకీయాల్లోకి వస్తే 10 మంది కాదు, 10 లక్షల మందికి న్యాయం చేయొచ్చు, మంచి చేయొచ్చు అని చెప్పేవారు. భుజాన్ని పెట్టుకుని మోశారు, కానీ మీ అందరికీ తెలుసో లేదో ఒక నిజం చెప్పాలి. ఆయన ఉన్న దాదాపు 25-30 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ప్రతిరోజు నిరంతర పోరాటం, ప్రతిరోజు నిరంతర పోరాటమే. ఒక్కరోజు కూడా తృప్తితో పడుకోలేదు. ఆ పోరాటం కాంగ్రెస్ పార్టీ వల్ల కాదు, ఆ పోరాటం ప్రత్యర్థులతో కాదు, ఆ పోరాటం
కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతోనే చేయడం సరిపోయింది. ఆయన ఆఖరి రోజుల్లో ఒక మాట చెప్పారు, నువ్వు రాజకీయాల్లోకి వచ్చే రావాలి కానీ తెలుగుదేశం పార్టీలో మాత్రం వెళ్ళొద్దని చెప్పారు. తెలుగుదేశం పార్టీలో మాత్రం ఈ రోజు ఈ విషయం మీకు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, నేను ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీగా మీ కళ్ళ ముందు నిలబడుతున్నాను. ఈ రోజు రాజకీయాల్లోకి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా న్యాయం చేయడం ఒక పక్కన తృప్తిగా ఉంటే ఇంకో పక్కన అతినది మహారాజులు. ఒక సచివాలయం ఓపెనింగ్ కి ఇద్దరు మంత్రులు, ఇద్దరు ఎంపీలు, మొత్తం అందరం కూడా. మరి ఎమ్మెల్యే జడ్పీ చైర్మన్ గారు, మరి ఎమ్మెల్యే తలారి వెంకట్రావు గారి పైన ఇంత అభిమానం ఉందనేది ఇది ఒక చిన్న ఉదాహరణని మీ అందరికీ ఇక్కడ తెలియపరుస్తా ఉన్నా. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ద్వారకా తిరుమల వెంకన్నను సతీ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులతో ప్రత్యేక పూజలు చేయించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ స్వామివారికి కొట్టు సత్యనారాయణ పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం కొట్టు సత్యనారాయణకి దేవస్థానం ధర్మకర్త నివృత్తరావు మరియు ఆలయ ఈవో త్రినాథరావు శ్రీ స్వామివారి మెమెంటోను అందజేశారు. విజయదశమి సందర్భంగా ప్రకాశం జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి దర్శిలో మున్సిపల్ కార్మికులకు దుస్తులు, స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం వైఎస్ఆర్ బిఎస్ఆర్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి క్రికెట్ పోటీలలో గెలుపొందిన గణేష్ లెవెన్స్ మరియు చందు లెవెన్స్ జట్టులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దసరా పండుగ సందర్భంగా ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది అన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య పండుగ నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉంది. మధుకి, మిగిలిన వాళ్ళ మిత్ర బృందానికి చాలా ధన్యవాదాలు. గత కొన్ని వారాల నుంచి ఎక్కడ ఏ సమస్య లేకుండా ప్లేయర్స్ కానీ ఆర్గనైజర్స్ కానీ ఏ సమస్య లేకుండా శాఖకంగా అరేంజ్ చేసుకోవడానికి మిగిలిన అరేంజ్మెంట్స్ కి మిగిలిన స్పాన్సర్ అందరికి సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్, వాటర్ స్పాన్సర్ కానీ ఫోర్త్ స్పాన్సర్ కానీ నేను చక్కగా చేశారు. ఫస్ట్ మేము స్టార్ట్ చేసినప్పుడు ఇది చిన్న డిస్ట్రిక్ట్ లెవెల్ స్టార్ట్ జరుగుతున్నాం. డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి స్టేట్ పోయింది, స్టేట్ నుంచి ఢిల్లీ, పూణె, మహారాష్ట్ర, గుజరాత్ పార్టిసిపేట్ ఉంది. వి ఆల్ వెల్కమ్ యూ బాయ్. నిజంగా ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఫ్యాన్, చక్కగా ఆడారు, స్పోర్టింగ్ ఆడారు. చిన్న ఓటు సమస్యలు తప్ప ఆల్మోస్ట్ రెండు బాగా ఎంపైర్లు కానీ మిగిలిన మేనేజ్మెంట్ బాగా చేశారు కాబట్టి నిజంగా ప్లేయర్లు అందరికీ ఆల్ ద బెస్ట్. ప్రతి ప్లేయర్ చాలా చక్కగా ఆడారు. ఓటీ రెండు మిస్ అవుతుంటే కొంచెం ఫాస్ట్గా ఆడటం వల్ల కొంతమంది ఖచ్చితంగా అవుతుంటా అవుతుంటారు కానీ ప్రతి ఒక్కరూ స్పోర్టివ్నెస్ కలిసి ప్రతి ప్లేయర్ బాగా చక్కగా ఆడారు కాబట్టి కమింగ్ మ్యాచెస్ మనకి ఆలోచన చేసుకున్నాము. మరొకసారి దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జమ్మనపల్లి గ్రామ సమీపంలో ముద్దసానమ్మ ఆలయంలో దసరా నవరాత్రి సందర్భంగా వారం రోజుల నుంచి అమ్మవారు రోజుకో అవతార రూపంలో భక్తులకి దర్శనమిచ్చారు. అందులో భాగంగా అమ్మవారికి 1,27,000 రూపాయల నగదుతో ప్రత్యేక అలంకరణ చేయటం విశేషం. భక్తులు అమ్మవారిని దర్శించుకుంటూ కాయా కర్పూరం సమర్పించుకుని వారి కోరికలు తీర్చుకున్నారు. ఆలయ కమిటీ వారు సంస్కృతి కార్యక్రమాలతో పాటు భక్తులకు అన్నదానం కూడా ఏర్పాటు చేశారు. దసరా ఉత్సవాల్లో భాగంగా విజయదశమి నాడు అమ్మవారి గ్రామోత్సవంలో కత్తులతో సేవ చేసిన తోగటి వీర క్షత్రియులు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా
నెల్లూరు జిల్లా ఏఎస్పేట టౌన్ లో గ్రామోత్సవం అంబరాన్ని అంటింది. ఈ గ్రామోత్సవంలో గ్రామంలోని 40 సంవత్సరాలు పైబడిన మహిళలు అతి కొద్ది కాలంలో నేర్చుకున్న కోలాటం చూడటానికి చాలా ఆహ్లాదకరంగా మనసుకు ఉల్లాసాన్ని కలిగించింది. కోలాటం నేర్పించిన గురువు మాట్లాడుతూ ఒక వారం వ్యవధిలోనే పేట గ్రామస్తులు చాలా శ్రద్ధతో నేర్చుకున్నారని తెలపడం జరిగింది. ఇదే స్ఫూర్తితో రాబోయే కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో వేయటానికి నా వంతు కృషి చేస్తానని చెప్పడం జరిగింది. తొగట వీరక్షత్రియ కమిటీ మాట్లాడుతూ ప్రతి ఏడాది మేము ఒక కమిటీగా ఏర్పడి శ్రీ చౌడేశ్వరి దేవస్థానంలో దసరా ఉత్సవాలు ఎన్ని ఆటంకాలు ఎదురైనా అమ్మవారి దయతో నవరాత్రి ఉత్సవాలను ఎన్నో వ్యయ ప్రయాసలకు సైతం లెక్క చేయకుండా పార్టీలకు అతీతంగా చేస్తామని వ్యాఖ్యానించడం జరిగింది. క్షత్రియ యువకులకు కత్తులతో అమ్మవారికి సేవ చేయటం మాకు ఎంతో సంతోషంగా ఉందని తెలియజేయడం జరిగింది. ఏసుపేట పట్టణంలో మహోత్సవాల సందర్భంగా దేవస్థానం కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఇక్కడ మహిళలకి అంటే 10 రోజుల నుంచి కోచింగ్ ఇచ్చి సమయంలో 10 రోజులే ఇప్పుడు కనీసం 3 నెలలు నడుచుకుంటేనే ఏమి ఆనందంగా ఉంది. ద్రాక్షారామ ఫౌండర్ విద్యా సంస్థలు పునఃప్రారంభించాలని గత కొన్ని నెలలుగా ఆందోళన మరింత తీవ్ర రూపం దాల్చి ద్రాక్షారామ పోలీస్ స్టేషన్ల వద్ద వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లాయర్ మాఘాపు అమ్మిరాజుతో సహా 13 మందిపై స్కూల్ యాజమాన్యం ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేయడంపై ఫైండా విద్యా సంస్థల్లో చదువుకున్న పూర్వ విద్యార్థుల తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. దీనిపై లాయర్ మాగపు అమ్మిరాజు మాట్లాడుతూ, పేద విద్యార్థుల భవిష్యత్తు కోసం ఈ పోరాటం చేస్తుంటే నాపై పూర్వపు విద్యార్థులపై తప్పుడు కేసులు పెట్టడం తగదని, ఫైండా సత్యం తదితరులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రామచంద్రపురం సీఏ దుర్గారావు ఆందోళనకారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. నాగాపు అమ్మిరాజు న్యాయవాది, అదేవిధంగా వైఎస్ఆర్సీపీలో సీనియర్ నాయకుడు. 1953 సంవత్సరంలో ద్రాక్షారామాలు ఏర్పాటు చేసినటువంటి పీవీఆర్ స్కూల్కి 4 దాతలు ఎకరం చొప్పున కొని విరాళంగా ఇచ్చి ఆ స్థలంలో స్కూల్ కట్టడం జరిగింది. సుమారు 3 సంవత్సరాల క్రితం వరకు స్కూల్ నడిచింది. మరి ఆ స్కూల్ని ఉద్దేశపూర్వకంగా యాజమాన్యంగా చెప్పబడుతున్నటువంటి జమీందారు గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేసి ఆ స్కూలు యొక్క భూమిని కాజేయలేనటువంటి తప్పుడు ఆలోచనతో గత చాలా కాలం నుంచి ఆ గ్రౌండ్లో 8 సంవత్సరాల నుంచి ఆడుకున్నటువంటి యువకులు ఎన్నో ఇబ్బందులు పెడతా ఉంటే, మరి సుమారు 6 నెలల క్రితం ఉద్యమం చేసి ఎవరైతే భూమికి యజమానులు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకుని మరి ఆ గ్రౌండ్లోకి ఆ రోజున పెద్దలందరం కూడా తోటతిమిత్రులు గారు, మేము గ్రామస్తులు అందరూ వెళ్ళడం జరిగింది. అప్పటి నుంచి నిరాటంకంగా అందరూ ఆడుకుంటా ఉన్నారు. ఆ గ్రౌండ్లో మరి ఏదైతే పిచ్చి మొక్కలు మొలిసిపోయి పాములు ఎన్ని ఇబ్బంది పడతా ఉన్నారో. ఎస్పీఆర్ హై స్కూల్కి సంబంధించి, గ్రౌండ్కి సంబంధించి నేను జమీందారు గారిని ట్రస్ట్ అయినటువంటి జమీందారు గారిని 3 అంశాలు అడగదలుచుకున్నాను. ఎందుకంటే తాతల ఆశయాల్ని నీరు కార్చడానికి మీరు ఎవరు అసలు? మీరు ఒక ట్రస్టీ, ఆ ట్రస్టీకి సంబంధించి చాలామంది దాతలు, దాంట్లో ఎకరాలు భూములు ఇచ్చిన దాతలు చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ ఆశయం ఏంటంటే పేద ప్రజలకు చదువు చెప్పడం. అలాంటి ఆశయాల్ని నీరు కార్చడానికి మీకు హక్కు ఎక్కడుంది అసలు? ఏ రోజైనా గతంలో 6 నెలల క్రితం, 8 నెలల క్రితం ఇదే ఇష్యూ మీద ఇక్కడ ద్రాక్షారంలో చాలా పెద్ద నిరహార దీక్షలు జరిగినాయి. నిరహార దీక్షలు జరిగినప్పుడు ఆ గ్రౌండ్ మూసినప్పుడు గ్రౌండ్లో విద్యార్థులు అందరూ కానీ, లేకపోతే గ్రౌండ్లో స్పోర్ట్స్ షెడ్యూల్ అందరూ కానీ, గ్రామ ప్రజలు అందరూ కానీ అందరూ వెళ్ళి ఆ రోజు అక్కడ మేము రేలే నిరహార దీక్ష స్టార్ట్ చేయడం జరిగింది. మీరు ఇప్పుడు 8 నెలలు అవుతుంది, ఏ రోజైనా వచ్చి మీరు కాకినాడలో ఉండి ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్నారు చెప్తే, ఏ రోజైనా వచ్చి ద్రాక్షారామ ప్రముఖులతో కానీ, ద్రాక్షారామ చుట్టుపక్కల 5 గ్రామాల ప్రజలతో కానీ ఏ రోజైనా వచ్చి దీని గురించి చర్చించారా? ఇక్కడ గత 6 మాసాల నుంచి కూడా ఈ స్థల వివాదం మీరు అందరికీ, ప్రజలకు అందరికీ తెలిసిన విషయమే. ఇది పబ్లిక్ ఇష్యూ. దాతలు ఇచ్చి ఒక స్కూల్ రన్ చేయమని అప్ చెప్తే దానికి ఒక ట్రస్టు, అంతకుముందు రాజగోపాల్ గారు ఉండేవారు, తర్వాత పైడవర్ హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళింది. ఏదైనా మెయింటైన్ చేయడానికి హక్కు తప్ప
అది అన్యాక్రాంతంగా ఇంకో రకంగా ఉపయోగించడానికి వీలు లేదు. అయితే స్కూల్స్ ఆ ఎయిడెడ్ స్కూల్ తీసేయడం వల్ల దాన్ని వేరే రకంగా ఉపయోగించుకోవాలనే దృష్టిలో ఈ ల్యాండ్ వార్ చేసుకుని దాన్ని ఇంకో రకంగా ఉపయోగించాలన్న అభిప్రాయంతో ఉన్నారని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆ స్థలాన్ని కంట్రోల్ చేయటం, ఆ స్థలం రిలీజ్ చేయించి ప్రజలందరూ కూడా పెద్ద నాయకులందరూ కూడా వెళ్ళి ఆ రోజు రిలీజ్ చేయించారు. అర్హులైన పేదలందరికీ సాయం చేయడమే కొవ్వలి ట్రస్ట్ లక్ష్యమని ట్రస్ట్ చైర్మన్ నర్సాపురం టీడీపీ నాయకులు కొవ్వలి రామ్మోహన్ నాయుడు చెప్పారు. మొగల్తూరు మండలం రామన్నపాలెం పంచాయతీ పరిధి లక్కువారి తోటలో నిరుపేదకు కొవ్వలి ట్రస్ట్ తరపున నిర్మించిన గృహాన్ని బాధితులతో కలిసి ఆయన గృహప్రవేశం చేశారు. అనంతరం నాయుడు మాట్లాడుతూ విద్యా వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. నియోజకవర్గంలోని ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులందరినీ గత 2 ఏళ్ల నుంచి కొవ్వలి ట్రస్ట్ తరపున నోట్ పుస్తకాలు పంపిణీ చేశామన్నారు. తీర ప్రాంత గ్రామాలలో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ అనేక మందికి శస్త్రచికిత్సలు చేయించామన్నారు. రానున్న రోజుల్లో మరికొంతమందికి ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. అంటే బలసేని గారు మన మొగల్తూరు పర్యటనకు వచ్చినప్పుడు ఇక్కడ ఇల్లు కాలిపోయింది, ఒకసారి చూసొద్దాం రండి అని చెప్పన్నారు. సో ఈ ఈ కార్యక్రమంలో మెయిన్ క్రెడిట్ బలసేని గారికి, ఆయన తీసుకొచ్చి నాగరాజు గారు బలసేని గారు తీసుకొచ్చి చూపించి వీళ్ళకి ఏదైనా సహాయం చేస్తే బాగుంటుందంటే నేను మా ఫౌండేషన్తో మాట్లాడినప్పుడు ఈ నెలలో ఒక ఇల్లు కట్టిద్దామని అనుకున్నాం అవసరం ఉన్న వారికి. అంటే అప్పుడు వీళ్ళకి నిజంగా అవసరం అనిపించింది. ఇల్లు కాలిపోయి మొత్తం అంతా కూడా వారి కుటుంబ కుమార్తె ఇంట్లో ఉన్నారు. ఫౌండేషన్ ఆశయంలో భాగంగా నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఫౌండేషన్ ఎంతవరకైనా సహాయపడగలదు అని చెప్పి ఆశయంలో భాగంగా ఇది కట్టించడం జరిగింది. పార్టీ సంబంధం లేకుండా, కులం సంబంధం లేకుండా ఫౌండేషన్ ముందుకు వెళ్ళాలి. ఆ విధంగా మీ అందరు సహాయం చేయుతూ ఉండాలని కోరుకుంటున్నాను. ఈ రోజున నర్సాపురం నియోజకవర్గం మొగల్తూరు మండలం రామన్నపాలెం గ్రామంలో మా యొక్క మిత్రుడు మా శేబులాసి కొవ్వలి రామ్మోహన్ నాయుడు గారు ఆయన ట్రస్ట్ ద్వారా ఒక పేద కుటుంబం ఇక్కడ లక్కు వీరన్న గారికి ఇల్లు కట్టించవటం జరిగింది. మేము మన మొగల్తూరు గ్రామం వస్తే ఇల్లు కాలిపోయిందని చెప్పని చెప్పడం జరిగింది. అక్కడ మేము మీ ఇద్దరం కూడా వచ్చి చూస్తే ఇక్కడ చాలా నిజంగా చాలా దారుణంగా ఉంది ఇక్కడ పరిస్థితి. చూసిన వెంటనే నాయుడు గారు నేను కట్టించేస్తానని చెప్పని చెప్పి చెప్పిన తర్వాత 15 రోజుల్లో ఇల్లు కట్టించవటం అంటే సామాన్యం కాదు. ఇది ఇది వెంటనే ఇల్లు కట్టించి ఆ పేద కుటుంబాన్ని ఆదుకున్నటువంటి నాయుడు గారికి ఈ గ్రామస్తులు మనందరం కూడా రుణపడి ఉండాలని చెప్పని సేవ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు, ఇంకా ఆస్తిపల్లి చాలామంది ఉంటారు, కానీ సేవ చేసే గుణం ఉండాలని చెప్పని నిరూపించుకున్నటువంటి వ్యక్తి నాయుడు గారు. ఆయనకి భగవంతుడు ఆయుష్ ఐశ్వర్యం ఇచ్చి ఇలా చాలామంది ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చేసే భాగ్యం కలిగించాలని చెప్పి కోరుకుంటూ నేను చాలా లక్కువారి తోట అండి. లక్కువేరణ నా పేరండి. అలాగా మొన్న ఇల్లు కాలిపోయిందండి. ఇల్లు కాలిపోతే కట్టుకునే పరిస్థితి లేదని వాళ్ళు ఏంటంటే బాలసింగ్ గారు వచ్చారండి. వచ్చి సోత్తాగా వచ్చి అప్పుడు సర్లితమ్ముడు కంగారు పడకో ఇలాగా నాయుడు గారు ఉన్నారు, నేను వెళ్ళి మాట్లాడతాను అని చెప్పి అని అన్నారు. అనేటప్పటికి సర్లే అండి అర్థమని చెప్పి అనేటప్పటికి నేను ఎక్కడో సెల్లు ఉన్నదండి కాపల అప్పుడు సెల్లు మీద ఉంటుందండి ఏవో వచ్చి చూసేలేరు మీరు కంగారు పడకండి అని అన్నారండి. అనేటప్పటికి సర్లే అండి వెళ్తానని వచ్చి నేను వచ్చానండి. వచ్చేటప్పటికి అప్పుడు మళ్ళీ ఐరన్ ఈ పంపారండి మేము కట్టించేస్తాం అమ్మానే అని అని చెప్పి వెళ్ళేటప్పటికి ఐరన్ ఇవి పంపారండి. పంపి అంటే అప్పుడప్పుడు పని మొదలు పెట్టేసారండి. వారానికి అయిపోవాలన్నారండి. అలాగే అవన్నీ అదే చూసుకున్నారండి. ఆ నాయుడు గారి రుణం మాకు ఎప్పుడు కూడా మేము జన్మలో ఉంటామండి. మాకు అనుకున్న టైంకి కట్టించాడు అతను. ఆ మేలు ఎప్పుడు కూడా మేము మరిచిపో అతను మేలు మీకు అందరికీ. వాషింగ్ మిషన్లలో అక్రమంగా తరలిస్తున్న భారీగా నగదును విశాఖ పోలీసులు పట్టుకున్నారు. సుమారు 1.3 కోట్ల రూపాయలు నగదు ఉన్నట్లు సమాచారం. విశాఖ నుంచి విజయవాడకు ఆటోలో తరలిస్తుండగా NAD జంక్షన్ వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు పట్టుకున్నారు. హవాలా నగదుగా అనుమానిస్తున్నారు. పట్టుబడిన నగదుకు సరైన ఆధారాలు లేకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, అమెరికాలోని జార్జియా రాష్ట్ర రాజధాని అయిన అట్లాంటాలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. తెలుగు ప్రజలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు, విజయదశమి శుభాకాంక్షలు, బతుకమ్మ శుభాకాంక్షలు, హ్యాపీ దసరా, హ్యాపీ బతుకమ్మ, హ్యాపీ బతుకమ్మ, హ్యాపీ దసరా.
కాట్రేనికోన మండలం మొల్లేటిమ్మొగ కొత్తపాలెంనకు చెందిన వికలాంగురాలైన ఇసుకపల్లి దుర్గకు దొంగ చిన్న ఫౌండేషన్ ద్వారా సమకూర్చిన ట్రైసైకిల్ ను అందజేశారు. పుట్టుకతో వికలాంగులైన దుర్గకు ప్రభుత్వ పరంగా ట్రైసైకిల్ అందించేందుకు గ్రామ పెద్దలు ప్రయత్నించినా సఫలం కాకపోవడంతో అదే గ్రామానికి చెందిన డొక్కాడ ప్రహ్లాద ద్వారా సమాచారం తెలుసుకున్న బొడసరకూరుకు చెందిన దొంగ చిన్న ఫౌండేషన్ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ యోజన సంఘం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ దొంగ చిన్న దంపతులు సమకూర్చిన ట్రైసైకిల్ ను గ్రామ పెద్దల సమక్షంలో వికలాంగురాలైన దుర్గకు అందజేశారు. ఈ సందర్భంగా దొంగ చిన్న ఫౌండేషన్ చైర్మన్ మాట్లాడుతూ తన గురువు మల్లాడి కృష్ణారావు గారిని ఆదర్శంగా తీసుకుని చిన్న ఫౌండేషన్ ద్వారా తాను సంపాదించిన దాంట్లో కొంత మొత్తాన్ని ఆపదలో ఉన్న ప్రజలను తమ వంతు సహకారం అందిస్తూ సేవ చేయడం నాకు కలిగిన అదృష్టంగా భావిస్తున్నానని గొల్లపేట గ్రామంలో వికలాంగ యువతకి చిన్న ఫౌండేషన్ ద్వారా దసరా సమయంలో ట్రైసైకిల్ ను అందజేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా పలువురు గ్రామ పెద్దలు దొంగ చిన్నను అభినందించారు. ఈ కార్యక్రమంలో దొంగ చిన్న ఫౌండేషన్ వ్యవస్థాపకులు దొంగ చిన్న, దొంగ నాగలక్ష్మి, డొక్కడి ప్రహ్లాద, బొక్క పుల్లయ్య శెట్టి, గుబ్బల సత్యనారాయణ, డాక్టర్ సతీష్, ఓలేటి సుబ్బు అంగాని పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు దొంగ చిన్న. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం కాకినాడ అమలాపురం జిల్లా ఇన్ఛార్జ్ని. నేను గత 4 సంవత్సరాలుగా దొంగ చిన్న ఫౌండేషన్ ద్వారా ఒక చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాము. ఈరోజు ముల్లేటిమొగ ప్రాంతానికి చెందిన డొక్కాడి ప్రహ్లాద్ అనే ద్వారా ఇక్కడ ఒక వికలాంగురాలు దుర్గ అనే అమ్మాయికి మేము ఒక సైకిల్, గొల్లపేట సంబంధించిన దుర్గ అనే అమ్మాయికి మేము ఒక సైకిల్ బహుకరించడం జరిగింది. ఇంకా దీనికి ఆదర్శంగా మా గురువు గారు మల్లాడి కృష్ణారావు గారు ఆయన ఆదర్శంగా తీసుకుని ఈ కార్యక్రమం చేయడం జరిగిందండి. నా పేరు సూర్యబాబు అండి. గొల్లపేట పేషెంట్ చేస్తున్నాను. తర్వాత ఈ అమ్మాయిని ఎంత సంవత్సరం ముందుగా కాటన్ కూడా తీసుకున్నాం, అయినా సరే అవలేదండి. తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే గారు విషయంలో కూడా పెట్టాం, ఆయన త్వరలో ఇస్తానని చెప్పారు. ఆయన తర్వాత ఈయన చిన్నగారు వచ్చి ఆయన ద్వారా పాపకి సైకిల్ ఇవ్వడం జరిగింది. అయ్యారండి, నాకు దసరా మామూలుగా సైకిల్ ఇచ్చారు, చాలా సంతోషం. ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆశ్వయుజ మాస బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు జోరుగా జరుగుతున్నాయి. ఈ నెల 24 నుంచి వచ్చే నెల 29 వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నెల 24న స్వామి అమ్మవార్లను పెండ్లి కొడుకు పెండ్లి కూతుర్లుగా చేయడంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. 26న స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. 27న ద్వారకా తిరుమల పురవీధులలో స్వామివారి రథోత్సవం జరుగుతుంది. 28న చంద్రగ్రహణం కారణంగా మధ్యాహ్నం నుండి ఆలయాన్ని మూసివేసి 29న ఉదయం ఆలయాన్ని తెరిచి శుద్ధి చేసి కార్యక్రమాలు నిర్వహిస్తారు. అదే రోజు రాత్రి ద్వాదశ కోవిల ప్రదక్షిణాలు, స్వామివారి పవళింపు సేవతో ఉత్సవాలు ముగియనున్నాయి. అయితే ఈ సంవత్సరం చంద్రగ్రహణం కారణంగా ఉత్సవాలను 6 రోజులకే కుదించారు. ఉత్సవాల సమయంలో స్వామి అమ్మవారులు వివిధ వాహనాలపై ద్వారకా తిరుమల పురవిధులలో వ్యవహరించనున్నారు. ఉత్సవాల సమయంలో ఆలయంలో జరిగే నిత్యార్జిత కళ్యాణాలు, సేవలు రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. ద్వారకా తిరుమల నమః. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో వెంచేస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు ఈ నెల అనగా 24/10/2023 స్వామివారిని పెళ్లికుమారుడిగా చేయడంతో ఈ కార్యక్రమం మొదలవుతుందండి. 29వ తారీఖు వరకు, అంటే 29/10/2023 వరకు ఈ కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. అందులో భాగంగా అది 24వ తారీఖు స్వామివారిని పెళ్లికుమారుని చేయడం, 26వ తారీఖు రాత్రి 8 గంటలకి తూర్పు రాజగోపురం దగ్గర ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవం రాత్రి 8 గంటల నుంచి నిర్వహించడం పడుతుంది. అలాగే మర్నాడు అనగా 27/10/2023 రథోత్సవం. పూర్వం నుంచి వస్తున్న ఆచార ప్రకారం ఈ గ్రామం తిరువీధుల్లో ఈ రథోత్సవం అనేది అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. 29వ తారీఖుతో ఈ కార్యక్రమాలన్నీ పూర్తవుతున్నాయి. ఈ సందర్భంగా 24వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు మన కళాధారణంలో
సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ కళ్యాణ మహోత్సవానికి విఐపీస్ రావడం జరుగుతుంది. విఐపీస్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం, సైమల్టేనియస్గా సామాన్య భక్తుడికి ప్రయారిటీ ఇస్తూ ఈ స్వామివారి కళ్యాణం తిలకించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరుగుతుంది. ఒక రెండు మూడు ప్లేసుల్లో ఎల్సీడీలు కూడా పెట్టి భక్తులకి స్వామివారి కళ్యాణం తిలకించే అవకాశం కల్పించడానికి గత సంవత్సరం కూడా అలాగే చేసినా ఈ సంవత్సరం కూడా ఆ ఏర్పాట్లని పూర్తి చేయడం జరుగుతుంది. అలాగే ఈ నెల 28/10/2023 ఈ గ్రహణం సందర్భంగా స్వామివారి దేవాలయం ఆ రోజు మధ్యాహ్నం 1 గంట నుంచి మరునాడు అనగా 29/10/2023 తెల్లవారుజామున 5 గంటలకి స్వామివారికి సంప్రోక్షణ దేవాలయం అంతా శుభ్రపరిచి యథావిధిగా స్వామివారి కార్యక్రమాలు తెల్లవారుజామున 5 గంటల నుంచి నిర్వహించబడతాయి. శరణం కల్పించిన పాలస్తీనా దేశ ప్రజలను హతమారుస్తున్న వారి దేశాన్ని కబ్జా చేసిన ఇజ్రాయెల్ హంతకులు తీవ్రవాదులను ఐక్యరాజ్య సమితి నిలువరించాలని జమాతే ఇస్లామీ హింద్ రాష్ట్ర మీడియా కార్యదర్శి మహమ్మద్ అక్బర్ డిమాండ్ చేశారు. ఏలూరు పాత బస్టాండ్ సమీపంలో ఉన్న కర్బల మైదానంలో పాలస్తీనా ఇజ్రాయెల్ దేశాల్లో శాంతి నెలకొనాలని ఏలూరు ముస్లిం యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ ఇషా నమాజ్ లో ప్రత్యేక ప్రార్థనలు కార్యక్రమంలో ఆయన ముఖ్య వక్తగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి అక్బర్ ప్రసంగిస్తూ ప్రపంచ పటంలో చూపిస్తున్న పాలస్తీనా దేశాన్ని కొన్ని శతాబ్దాల నుండి ఇజ్రాయెల్ తన సైన్యం పేరుతో ఆ దేశాన్ని నేడు 90% కబ్జా చేసిందన్నారు. బ్రిటిష్ వారి వద్ద నుండి భారతదేశాన్ని విడిపించడానికి అల్లూరి సీతారామరాజు, అక్బర్షుల్లా ఖాన్, భగత్ సింగ్ వంటి స్వాతంత్ర పోరాట యోధులు వలె పాలస్తీనా దేశ ప్రజలు తమ దేశాన్ని రక్షించుకోవడానికి శత విధాల ప్రయత్నాలు చేస్తున్నారని, అందులో భాగంగానే పాలస్తీనా ప్రజల ద్వారా ఎన్నికైన హమాస్ సైన్యం ఇజ్రాయిల్తో పోరాడుతుందని, వారు ఇజ్రాయెల్ కబంధ హస్తాల్లో ఉన్న దేశాన్ని విడిపించుకునే స్వాతంత్ర పోరాట యోధులని అభివర్ణించారు. ప్రపంచంలోని అతిపెద్ద ఓపెన్ ఎయిర్ జైలుగా గాజా ప్రాంతాన్ని పేర్కొంటున్నారని, వారి దేశంలో వారిని అన్ని విధాలుగా ఇబ్బందులకు గురి చేస్తే వారు తిరగబడరాని ప్రశ్నించారు. రిఫర్స్ పార్టీ జాతీయ అధ్యక్షుడు హుసేన్ మీడియాతో మాట్లాడుతూ ఇజ్రాయెల్ పాలస్తీనాపై చేస్తున్న ఉగ్ర దాడులను నిలిపివేయాలని కోరారు. హిట్లర్ యూదులను ఊచకోత కోస్తుంటే జర్మనీ నుండి పారిపోయిన యూదులకు ప్రపంచ పలు దేశాలు ఆశ్రయం ఇవ్వడానికి నిరాకరిస్తే, మానవత దృక్పథంతో పాలస్తీనా దేశం భూభాగంలో ఆశ్రయం కల్పిస్తే ప్రాణాలు తీసి వారి భూభాగం లాక్కుంటారా అని ప్రశ్నించారు. ఈశా నమాజ్ లో రెండు ప్రాంతాల్లో శాంతి నెలకొనాలని ప్రార్థనలు చేశారు. ఈరోజు ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య ఏదైతే నెలకొన్న సమస్యల పట్ల ఏలూరు ముస్లిం యూత్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశం జరిపిన చాలా మంచి పరిణామం. ఇది ప్రపంచంలో ఏ దేశాల మధ్య కానీ ఎక్కడ ఏ చిన్న గొడవలు జరిగినా అది ప్రపంచం అంతటా కూడా దాన్ని ఎఫెక్ట్ చేస్తుంది. దానివల్ల ప్రజల ప్రపంచం అంతా కూడా నష్టపోతుంది. ఈ సమస్య అనేది ఏంటంటే పూర్తిగా కూడా ఉత్పన్న అవ్వడంలో కొనసాగడంలో పూర్తిగా కూడా ఏంటంటే ప్రపంచ దేశాలు నిర్లక్ష్యం ఏముంది కనిపిస్తుంది. ముఖ్యంగా ఎవరైతే ఉన్నారు శాశ్వత దేశ ప్రపంచంలో యుఎన్లో ఉన్న శాశ్వత దేశాలు కానీ లేదంటే ఐక్యరాజ్యసమితి కానీ వారి నిర్లక్ష్యం కనిపిస్తుంది. ఇది పూర్తిగా ఏంటంటే దీనికి చరిత్ర అంతా కూడా తెలిసిన చరిత్ర ఇదంతాను, అదేవిధంగా పరిణామాలు కూడా అందరికీ తెలిసిన పరిణామాలు. అయితే ఏంటంటే దీన్ని రోజు రోజుకి దాన్ని ముందుకు తీసుకువెళ్ళడం, ఏదైతే తీర్మానాలు ఉన్నాయో దాన్ని పూర్తిగా అమలు చేయ పాత తీర్మానాలు ఉన్నాయో అమలు చేయకపోవడం వాళ్ళ కారణాల వల్ల ఈ సమస్య అనేది మళ్ళీ ఉత్పన్నం, ఒకరినొకరి మీద దాడి చేసుకోవడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే పాలస్తీనియన్ ప్రజలు అనేవాళ్ళు ఈ దాడుల విషయంలో పూర్తిగా వాళ్ళు నిరాశ్రయులైపోయి వాళ్ళు పూర్తి అణచివేతకి వాళ్ళు గురవుతున్నారు. ఇప్పటికే చూసుకున్నట్లయితే పాలస్తీనా నుంచి కొన్ని లక్షల మంది వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళగొట్టబడ్డారు. అదేవిధంగా కొన్ని వేల మంది ఇజ్రాయెల్ జైల్లో వాళ్ళు మగ్గుతున్నారు. అదేవిధంగా నిత్యం పాలస్తీనియన్ ప్రజల మీద దాడులు జరిగి వాళ్ళు నిత్యం చాలామంది చంపబడటం కానీ గాయపరచడం కానీ జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళకి ఆహారం కానీ నీళ్ళు కానీ అదేవిధంగా ఇతర సదుపాయాలు కానీ లేకుండా జరగడంతో పాటు వాళ్ళు పూర్తిగా ఏంటంటే ఒక ప్రసక్తులుగా మారిపోయిన పరిస్థితి అనేది అక్కడ కనిపిస్తుంది. ఇది ప్రపంచ దేశానికి పాలస్తీనాకే కాదు ప్రపంచ దేశానికి కూడా ఒక మాయన్ మచ్చ. ఇది ఈ పరిణామం అనేది పూర్తిగా మారాల్సి ఉంది. ఎప్పటికైనా ప్రపంచ దేశాలు ముందుకు వచ్చి ఆ సమస్యను పరిష్కరించే విధంగా వాళ్ళు చేయడం ముందుకు రావడం అనేది రావాలని మేము కోరుకుంటున్నాము.
అదే విధంగా ఏంటంటే ఏదైతే మన దేశం ఉందో దేశ ప్రధానమంత్రి కానీ దేశం కానీ ఇప్పటికీ చాలా వరకు వాళ్ళతో ఇద్దరు ఇరు దేశాలతో కూడా మాట్లాడటం జరిగింది. ఆ ముందు ముందు కూడా ఏంటంటే ప్రపంచ దేశాలతో కూడా మాట్లాడి ముఖ్యంగా యుఎన్ వాళ్ళు దీనికి సంబంధించి పూర్తి చర్చ అనేది చేపట్టి దీని సమస్య పరిష్కరించే విధంగా ప్రయత్నం చేయాలని మేము కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు అమెరికాలోనూ ఘనంగా బతుకమ్మ సంబరాలు. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.